హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే జాకెట్ కుట్టడం చూపిస్తున్నాను అన్నమాట. నడుము పట్టి జాయింట్ చేసుకోవాలండి. ఈ పీస్ దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది ఇలా జాయింట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కుట్లేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెంటర్ చూసుకొని ఇక్కడ టక్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ కొట్టాలి. అలాగే రెండు వైపు కూడా వేసుకోవాలి. ఇలా రెండు వైపులు వేసుకున్న తర్వాత అత్తీసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ ఈ టక్స్ 1 ఇంచ్ పెట్టాం కదండి, ఈ 1 ఇంచ్కి ఇలా పెట్టేసుకొని ఇలా ఏమంటారు ఇలా రుద్దుకోవాలండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని అనుకుంటే మనకి తర్వాత కుట్టుకోవడానికి ఈజీగా అనిపించింది అన్నమాట. దీనికైతే ఇక్కడ ఫోల్డ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖర్చు వచ్చేసింది కాబట్టి. అదే మామూలుగా ఇటు సైడు వేరే సైడ్ వచ్చేసింది అనుకో, సన్నటి వాళ్ళకి వేరే సైడ్ వస్తుంది. మామూలుగా అనిపే మీటర్లకైతే దానికి ఇక్కడ కుట్టేసుకొని ఇక్కడ ఫోల్డ్ పెట్టుకోవాలండి. ఇది హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది వచ్చేసి కొంచెం సన్నటి వాళ్ళు అయితేనేమో 3 ఇంచెస్ సరిపోద్ది. ఇప్పుడు కొంచెం లావు కదా, 3 ఇంబో పెట్టాను. ఇక్కడ టక్ పెట్టాను, అదే టక్ మళ్ళీ ఇక్కడ డబల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ ఇలా పెట్టేశాను అన్నమాట. 1 ఇంచ్ కనుక మళ్ళీ ఇక్కడ ఇలా ఇది సమానం చూసుకొని ఇక్కడ పెట్టాను అన్నమాట ఒక టక్. మళ్ళీ ఇక్కడ సెంటర్ చూసేసుకొని ఇక్కడ ఒక టక్ పెట్టాను అన్నమాట. ఇక్కడ ఇలా ఫోల్డ్ పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇదే డబుల్ వేసుకోవాలి. ఎవరికైనా కానీ 2.5 ఇంచెస్ సరిపోద్ది అన్నమాట. ఇదే సమానం చూసుకొని ఇక్కడ టక్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇది కూడా డబుల్ వేసుకోవాలన్నమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇదిగోండి, ఈ సెంటర్ దగ్గర ఇక్కడ ఒక టక్ వేసుకోవాలన్నమాట, సారీ కుట్టేసుకోవాలన్నమాట టక్స్ ఉన్న దగ్గర. డబుల్ వేసుకోవాలన్నమాట, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి అన్నమాట. ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట. ఇది సమానం పెట్టుకొని
ఒక హాఫ్ ఇంచ్ మనం ఇందాక నిన్న నాకు కటింగ్ చూపించినప్పుడు హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను కదా, ఇలా వచ్చేసింది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి కల్లి ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఆది చూసుకొని ఫ్రంట్ అదే సేమ్ సేమ్ వెనక పార్ట్ తీసేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఇది కూడా పెట్టుకొని వెనక పార్ట్ ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట. వెనక పార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ పట్టీలు తీసుకొని షేప్ పట్టీలు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంది కదా ఇలా అనుకోవాలి ఫస్ట్, తర్వాత ఇలా దీని మీద మడత పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా కుట్లేసిన తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేయాలన్నమాట. ఇలా ఎడ్జెస్ చూసుకొని కుట్టేయడం అయిపోయింది. ఇలా ఎడ్జెస్ చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇటు అవసరం లేదు, ఇటు కొంచెం మిగిలే ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఇలా చూసుకొని కత్తిరించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజలు పట్టి అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏమో ఉక్సులు పట్టి సౌండ్ బాగా వస్తుంది మెషిన్. లోపల ఏదో దారం ఇరుక్కొని ఉంటుంది. మళ్ళీ ఇది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ ఉక్సులు పట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట, సారీ కాజాలు పట్టి. లాస్ట్లో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట.
ఇది ఇలా మడత పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. కాజాలు పట్టి అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్ కూడా కుట్టుకోవాలన్నమాట. రఫ్ కొట్టాలి అచ్చోరు ఇచ్చే. ఈ పీస్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి. ఇలా బారు మెడ కుట్టుకోవాలి. ఇదిగో ఇలా మడత పెట్టుకోవాలండి. కుట్టేసింది, మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది ఇంకెలా కుట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా. ఇంకోండి ఈ జాయింట్ మధ్యలో జాయింట్ ఇది కలిపి ఇలా బారు చూసుకోవాలన్నమాట. అప్పుడు ఇదిగో చూడండి ఇది ఇలా కలిపి ఈ క్రాస్ కట్టింగ్ ఫ్రంట్ వైపుకి వేయాలన్నమాట. చేతికి చేతి క్రాస్ చేస్తాం కదా, అది ఫ్రంట్ వైపుకి వేయాలన్నమాట. ఎప్పుడైనా కానీ చేతికి లాగకూడదు అన్నమాట. కింద పార్ట్ అయినా బాడీ పార్ట్ అయినా హ్యాండ్ పార్ట్ అయినా కానీ లాగకూడదు అన్నమాట. ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలండి. రెండో హ్యాండ్ కూడా అలాగే వేసుకోవాలన్నమాట. ఆరుం బాగుంది చెయ్యి. కొలత అన్నమాట. అలాగే చంక కూడా చూసుకోవాలి. చంక వచ్చేసి 9. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మీకు కట్టింగ్లో చెప్పటం మర్చిపోయానండి. ఏంటంటే చెస్ట్ కొలత పెట్టుకున్నప్పుడు దాంట్లో 4వ భాగం పెట్టుకోవాలన్నమాట, అందుకని అది ఇప్పుడు చెప్తున్నాను. నలభై ఉంది అనుకోండి 40లో 4వ భాగం 10 పెట్టుకోండి, సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకో. ఎప్పుడైనా జాకెట్కి ఇంపార్టెంట్ కచ్చండి. అటు 3 కుట్లు ఇటు 3 కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసుకున్నాం కదా, తర్వాత రెండు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చేతి పని చేసేసుకుంటే అయిపోతుంది జాకెట్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదిగోండి జాకెట్ ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, జాకెట్ కుట్టడం అయితే చూసారు కదా ఈజీగా. బాయ్ ఫ్రెండ్స్.